హాయ్ ఎవరీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు స్మటేశ్వర కిచెన్ లాక్స్. మామిడికాయలు ఇప్పుడే రావడం మొదలయ్యాయి కదా, టెంక కూడా కట్నే వస్తున్నాయి కదా, వీటిని నిలవ పచ్చడి కింద చేసుకునే వరకు తినకుండా ఆగలేం కదా. అందుకనే మామిడికాయని రోటి పచ్చడి కింద చేసుకుందాము. అది చాలా ఇన్స్టెంట్గా, సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా అన్నంలోకైనా, టిఫిన్లోకైనా, దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ రోటి పచ్చడికి ఇలా మీడియం సైజ్ మామిడికాయ అయితే సరిపోతుంది, ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకదానికైతే మనం చేసుకోవడానికి ఏ కొలత సరిపోతుందంటే, మామిడికాయ ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా పేస్ట్ కింద అయిపోకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంటాయి. దీన్ని మామిడికాయని బాగా తడి లేకుండా తుడుచుకొని ముక్కల కింద కట్ చేసుకుని దాంతో చేసుకుంటే ఒక 4-5 రోజులు కూడా నిలవ ఉంటుంది, అది తడి తగలకుండా ఉంటే. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ సరిపోతాయి, చాలా టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇవి వేసి వేయించుకోవాలి, బాగా ఎర్రగా మాడిపోకుండా వేయించుకొని. దీంట్లో మనం ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాం కదా, ఒక 15 ఎండుమిర్చి సరిపోతాయి. ఇప్పుడు బాగానే పులుపు ఉంటాయి కదా, ఎండుమిర్చి ఒక 15 వేసి దోరగా వేయించుకోవాలి. నల్లగా అవ్వకుండా వేయించుకుంటే పచ్చడి మంచి కలర్ వస్తుంది. ఇవి వేయించుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది వేయించుకున్నది చల్లగా అయింది కదా, దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే, బాగా మెత్తగా వస్తుంది లేదు, కొంచెం కచ్చపచ్చగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పౌడర్ తీసి పక్కన పెట్టుకుందాము. మామిడికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకున్నాక పులుపుని బట్టి అప్పుడు కారం అది కూడా వేసేయాలో లేదో, సరిపోయిందో లేదో తెలుస్తుంది. దీంట్లోనే ఇప్పుడు 1/10 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ప్లస్ కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేసాం కదా, మన కాయ చాలా పుల్లగా ఉండడం వల్ల ఇది మనం పక్కన పెట్టుకున్న కారం కూడా సరిపోతుంది. ఇది కూడా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని పోపు వేసేసుకుందాం. దీంట్లో తీసేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. పచ్చడి తాలింపు వేయించుకోవడానికి ఎండుమిర్చి వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, దాంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అది 4-5 డేస్ వరకు నిలవ ఉంటుంది. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చి తుంచుకొని వేసుకుందాము. వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వెంటనే కట్టేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలోకైనా, టిఫిన్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు దీంతో ఉంటే ఇంకా వేరే కూర కూడా అడగరు, అంత టేస్ట్గా ఉంటుంది. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.